పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గారు. అంటే సముద్రకర్ణి గారు ఏ క్యారెక్టర్ వేసినా అది చాలా జనాలకి హార్ట్కు దగ్గరగా తగిలే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సునీల్ గారిది కూడా మనం అలానే చూస్తున్నాం. ఆయన ఒక కమేడియన్గా స్టార్ట్ అయ్యి విలన్ పెద్ద ఇప్పుడు పాన్ ఇండియా పిక్చర్స్లో కూడా చేస్తున్నాడు. హీరో ప్రతి ఒక్కటి ఆయన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు కవర్ చేసినట్టు ఎమోషనల్ దగ్గర నుంచి. సో మన సినిమాలో ఆయన ఎలా కనబడబోతున్నారు? సునీల్ గారు మన సినిమాలో కూడా అంటే చాలా చిన్న రోల్ అండి, కానీ చాలా ఇంపాక్ట్ ఇచ్చే రోల్. సినిమా రౌండ్ అప్ ఆయన రోల్తో ఉంటుంది. ఓకే, అదే టీజర్ లో అందరు కలిసి మిమ్మల్ని ఒక రింగ్ లో పడేశారు అనేది ఇంటిస్తుంటారు కదా హీరో గారికి. సో అది అది చూసిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ మనం చూడబోతున్నాం అనే క్యూరియాసిటీ పెరిగింది. అంటే ఇటు హీరో గారి సైడ్ నుంచి అటు ప్రొడ్యూసర్ గారి సైడ్ నుంచి రెండు హిట్లతోటి ఇండస్ట్రీలో ఫస్ట్ స్టెప్ వేసి ఇప్పుడు రెండో హిట్ కోసం రెడీగా ఉన్నారు. సో నాంది తర్వాత సో ఈ సినిమా ఈ కథను ఎంచుకోవడం, డైరెక్టర్గా రాఖీ గారిని ఎంచుకోవడం, దీనిపైన మీరు ఏం చెప్తారు? సో బేసిక్గా కథ వచ్చి కృష్ణ చైతన్య ఈజ్ ఎ లిరిసిస్ట్ అండ్ ఈజ్ ఎ డైరెక్టర్ ఆల్సో. ఆయన ఫస్ట్ చాలా క్యాజువల్గా చెప్పాడు ఆ కథ లైన్ మాకు. ఓకే, చెప్పిన వెంటనే ఆ కథ బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. అంటే ఊరికే ఒక ఐ థింక్ 45 మినిట్స్ నరేట్ చేస్తుంటాడు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయ్యా దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఇబ్బంది ఉన్నాయి అన్న అని సరే చేద్దాం ఇది అనుకున్న టైంలో గణేష్ గారు కథ ఎండో జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. తర్వాత నేను ఇప్పుడు డైరెక్టర్ని ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ సెలెక్టింగ్ ది డైరెక్టర్. కొత్త డైరెక్టర్ ఇష్టం నాకు, బట్ ఆ డైరెక్టర్ ఆల్రెడీ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర ఒక 4-5 ఫిలిమ్స్కి అసిస్టెంట్ కింద అసోసియేట్ కింద చేస్తే ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ హిమ్. ఎందుకంటే ఆయన డెఫినెట్గా హ్యాండిల్ చేయగలుగుతాడు. సో ఇంతకుముందు నాందికి కూడా, అలాగే హరిశంకర్ గారి దగ్గర చేసిన విజయ్, ఇలాగే ఇప్పుడు రాకేష్ గారు ఏంటంటే రాఖీ తేజ గారి దగ్గర చేశారు ఆయన 5-6 ఫిలిమ్స్ చేసామంట. ఓకే, సో ఇంకా డౌట్ ఉండదు. చీఫ్ అసోసియేట్కి చేసేటంటే అంత భారం అంతా ఆళ్ళ మీద ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఆయన మీద వేసుకుని చేస్తాయి కాబట్టి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈయన పేరు మన ఫాదర్ చెప్పారు, గణేష్ ఫాదర్ చెప్పారు, వెంటనే నేను ఓకే అన్నాను. ఓకే అంటే సో ఆ రిజల్ట్ మేము టీజర్లో కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో కానీ టేకింగ్లో కానీ క్లియర్గా ఆడియన్స్ అదే కాదు. మేము ఇప్పటికీ కూడా మేమిద్దరు చాలాసార్లు నేను ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళి మార్నింగ్ కార్లో పికప్ చేసుకుని ఆఫీస్కి వస్తుంటా. ఓకే, అది మొన్న కృష్ణ చైతన్య చెప్పాడు ఒక రోజు, ఆయనకు ఎవరికి చెప్పాడంట, ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు సినిమా ఫినిష్ అయిపోయి కూడా కార్లో వస్తున్నారంటే వాళ్ళకి ఒకరికి ఒకళ్ళ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది అని చెప్పాడు. అది నాకు తెలియదు అది. ఓకే, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆయన మీద నాకున్న కాన్ఫిడెన్స్, ఇష్టం. ఎందుకంటే అవుట్పుట్ చూసాం కూడా. ఓకే, చాలా బాగుంది.